Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మాజీ మంత్రి వైసీపీలోకి వచ్చేస్తారా? శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత కోండ్రు మురళి టీడీపీలోని ఉన్నారా అంటే ఉన్నారంటే ఉన్నారనుకోవాలి, లేదంటే లేదనుకోవాలి. కోండ్రు మురళి 2019 ఎన్నికలలో రాజాం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కంబాల జోగుల చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. జగన్ ప్రకటించిన 3 రాజధానులకు మద్దతు ప్రకటించిన కోండ్రు మురళి చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. టీడీపీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ కోండ్రు మురళి యాక్టివ్గా లేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఆ మధ్య చంద్రబాబు పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని నిరసిస్తూ 36 గంటల పాటు దీక్ష చేసినప్పుడు కూడా కోండ్రు మురళి కనిపించలేదు. ఆయనను పార్టీలోకి కళా వెంకట్రావు తీసుకొచ్చారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం బాగోలేదు. మరోవైపు టీడీపీ అధినాయకత్వం మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు రాజాం నియోజకవర్గంలో మద్దతుగా నిలుస్తున్నట్లు సమాచారం. రాజాంలో ఇప్పుడు పార్టీ నాయకత్వం గ్రీష్మనే నేతగా చూస్తుందనే అనుమానమూ లేకపోలేదు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ కోండ్రు మురళి ఇప్పటి వరకు ఆయనను కలిసే ప్రయత్నం చేయలేదు. ఆయనను కలిస్తే రాజాంలో కళా వెంకట్రావు వర్గం దూరమవుతుందని కాబోలు. గ్రీష్మకు లోకేష్ మద్దతు లభిస్తుందని తెలిసి కోండ్రు మురళి సైలెంట్గా ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే పదవి లేక గెలిచి 10 ఏళ్లు కావస్తోంది. వచ్చే ఎన్నికలు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్దేశించేవని చెప్పాల్సిన పని లేదు. అందుకే కోండ్రు మురళి టీడీపీని వేడాలని భావిస్తున్నారు. టీడీపీలో విభేదాలతో పాటు రాజాం నియోజకవర్గంలో టీడీపీ నేతల వల్లనే తాను ఓటమి చెందానని భావించడం వల్ల ఆయన ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన ఇప్పటికే 3 సార్లు విజయం సాధించారు. ఈసారి వైసీపీ అభ్యర్థిని మారుస్తుందని చెబుతున్నారు. అందుకే కోండ్రు మురళి వైసీపీ వైపు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.